చెప్పండి వరుణ్ గారు. ఏంటి ఎలా జరుగుతున్నాయి పోలింగ్? ప్రశాంతంగా సాగిందా అంటే ఏదో చిదురుమడు సంఘటనలో పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా పల్నాడు లాంటి ప్రాంతంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. రిజల్ట్ సంబంధించి, రేపు కౌంటింగ్ సంబంధించి అంతా ప్రశాంతంగా జరుగుతున్న అవకాశం ఉందా? మీ ప్రాంతాల్లో కూడా ఏమైనా అల్లర్లు ఉన్నాయా? మా ప్రాంతాల్లో అసలు జనరల్ గా ఉండవండి, ప్రశాంతంగానే జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ విధిని బాగా నిర్వర్తించారని చెప్పాలి. బెటర్ ఇప్పుడు చూసిన ఎలక్షన్స్ లో ఇది బాగా చేశారని చెప్పాలి. యాక్చువల్ గా బాగా చేశారు. ఎలాంటి చెదురుమదురు ఏదో కేకలు తప్ప పల్లెల్లాగా ఇలా పుడుచుకుంటూ కొట్టుకుంటూ అలాంటి సాంప్రదాయం మాకు చాలా తక్కువ ఉంటుందండి వరుణ్ గారు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఇటు విశాఖపట్నం దాకా చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. మేమే చేయట్లేదు. కౌంటింగ్ లో కూడా ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆమోదించాలి. ప్రజా ప్రజా తీర్పు శిరసావించాలి తప్ప ఇక్కడ బలవంతమైన ఇదే ఉండదు కదా. ప్రజలు ఓట్లు ఇస్తేనే మనం గెలుస్తాం. గెలిచిన దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని ఉక్కుమొత్తనం మాట ఏమి ఉండవు ఇక్కడ. ఎందుకంటే జనరల్ గా ఇక్కడ అలాంటి సన్నివేశాలు మా ఏరియాలో జరగవు, జరిగే అవకాశం లేదు. ఎప్పుడు ఇప్పుడు ఇదివరకు పోలీసు వన్ సైడ్ చేసినప్పుడే ఇక్కడ జరగడం లేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ కార్యకర్తలే పనిచేశారు. పోలీసులు అందరూ కూడా 6 రోజుల్లో మేము ప్రతిఘటించాం ఇక్కడ. కాబట్టి మేము పెద్దగా ఇక్కడ దీని గురించి ఆలోచన చేయట్లేదు వాళ్ళు. కాదా కాదండి, ఎప్పుడు మీరు చెప్తుంటారు కదా వైసీపీ వాళ్ళు ఈ ఎలక్షన్ కి ఏమి ఇబ్బంది పెట్టలేదా మిమ్మల్ని? ఏవో రిగ్గింగ్లు జరగడం కానీ నేను చెప్పాను. ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఉద్యోగం వచ్చి దాని పని పని చెప్తే లాంటి ఆర్డర్ కూడా అలాగే ఉంది సార్. ఇప్పుడు ఏదైతే ఆయన ఇప్పుడు ఇదివరకు అంతా పోలీసులు చేసి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే చెప్తారని కేసు కట్టిన పరిస్థితి లేదు కదా. ఇప్పుడంతా ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో నథింగ్ బట్ కాంప్రమైజ్ వీళ్ళందరూ. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళ అధికారం చలాయించలేరు కాబట్టి ఆ ఎలక్షన్ సజావులు సాగుతాయి. ఇప్పుడు ఇప్పుడు దాకా జరిగింది అయితే మాత్రం వన్ సైడ్ గా ఉన్న ఈ మార్చిన డీజీపీ మార్చేంత వరకు కూడా వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు సార్. ఎవరిని మాట్లాడినివ్వలేదు, ఎవరిని మాట్లాడి తీసుకెళ్లి పోలీసు స్టేషన్ లో పెట్టడం, రౌడీల కంటే దారుణంగా అన్యాయంగా కొట్టిన సందర్భాలు పోలీసులు మనకు. ఇప్పుడు ఎలక్షన్ లోనా మొన్న మొన్న పోలింగ్ టైంలోనా మన పోలింగ్ టైం లో కూడా ఏదో ఒకళ్ళిద్దరు చంద్రబాబు సంఘ అధికారులు ఓకే మీ కాదండి, మీ లెక్క ఎంతండి? బుద్ధా వెంకన్న గారు జోషి 130 అంటున్నారు, మీకు లెక్క ఉంటుంది కదా సార్? నేను ఏదైనా నేను జోషిని చెప్పలేను. యాక్చువల్ గా అధికారం అయితే కూటమి వస్తుంది చెప్తాను కానీ 140 వస్తాయి 160 వస్తాయి 160 వస్తాయి అంటే ఉన్న పార్టీలు లేనట్టని మనం లెక్కేసుకోవాలా? ప్రతిపక్షం ఉంటుంది, మన ప్రతిపక్షంలో ఉన్నాం, మనం పోటీ చేసాం. పాలకపక్షం మీద లెక్కాలంటే ఒక టఫ్ ఫైట్. వాళ్ళు ఎందుకంటే అన్ని రకాల ఆర్థికంగా పుంజుకుని వాళ్ళ డబ్బుతోనే పోటీ జరిగింది తప్ప ఏ క్యాండిడేట్ కి వైసీపీ నాయకుడికి పోటీ జరగలేదండి. బికాజ్ ఆఫ్ ఒకటి వరుణ్ గారు, ఏదైతే వ్యవస్థల్ని ఎంపీపీల్ని లేదా ఎంఆర్ఓల్ని వ్యవస్థను అంతా పక్కన పెట్టారు మొత్తం. ఎవరైతే ఇప్పుడు ఎంపీటీసీని జడ్పీటీసీని సర్పంచ్ని లేకుండా చేశారు. ఇవాళ వైసీపీకి పెద్ద మైనస్ అదే. కేవలం వాళ్ళు ఏంటంటే ఓటు అడిగిన లేడు వరుణ్ గారు. ఇక్కడ నేను తిరిగినంత లెక్క వాళ్ళు మా పార్టీ ఓటేమని అడిగే కార్యకర్తలు అండి వాళ్ళు. ఇలాంటి నేను చూశాను. ఇది నేను ఏది అబద్ధం చెప్పను. నేను కావాలంటే మీరు ప్రాక్టికల్ గా అన్ని వీడియోలు చూసుకోండి. ఓకే, వైసీపీ పార్టీ ఓటేమనే కార్యకర్తలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోండి. ఎందుకంటే ఇవాళ ఒకటి ఆలోచించారు వరుణ్ గారు, పంచాయతీ ప్రెసిడెంట్ అధికారం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారులు లేకుండా ఒక గవర్నర్ లేకపోతే ఒక సీఎం పరిపాలన చేస్తే ఎలా ఉంటుందండి? అలాంటి పరిస్థితి కింద కొనసాగుతూ ఉంది. ఓకే, కాబట్టి శ్రీనివాస్ గారు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలి చేసిన సందర్భం. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఏంటి పిఠాపురం బాగా టైట్ అట నిజమా? అపోలో ఉన్నాడు మనం ఏం చెప్పాలంటే పిఠాపురం వన్ సైడ్ గా ఎక్కుతారు పవన్ కళ్యాణ్ గారు. ఇట్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే అక్కడ ఆయన గెలిస్తే చాలు పిఠాపురానికి ఒక పేరు వస్తుంది. మా జనసేన అధ్యక్షుడు మాకు పోటీ చేశారంటే ప్రజాభిప్రాయం మనం చాలా మీడియాలో చూసాం. ఓకే, అది కాకుండా చూసినప్పుడు కూడా ప్రజలందరూ ఇక్కడ ఏమి వైసీపీ పార్టీ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేదు, అన్ని ప్రాంతాల్లో మురికివాడలుగానే ఉన్నాయి, మాకు ఒక డబ్బులే కాదు మాకు ఉద్యోగాలు కూడా కావాలి, ఉద్యోగం చేసి నెలకి 20,000 సంపాదించిన బెటర్, సంవత్సరానికి 6,000 బెటర్ అనేది. పవన్ కళ్యాణ్ గారు వస్తే జాబ్ వస్తుందనా? పవన్ కళ్యాణ్ గారు వస్తే డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ ఏదైతే మెయిన్ పవన్ కళ్యాణ్ గారు మోటివ్ ఒకటేనండి, ఇసుకలో కానీ చక్కెరలో కానీ వీళ్ళు దోపిడీ నాపాలనేది ఆయన ఉద్దేశం. ఆయన రెచ్చగొట్టి